రాజ్యసభలో అయితే భారతీయ జనతా పార్టీకి జోష్ వచ్చేసిందని చెప్పాలా. ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏకి 121 సీట్లు, ఇప్పుడు ఇంకో రెండు కూడా గెలిస్తే 123 అవుతాయి. బీజేపీకి ఇండివిజువల్గా 96 ఉన్నాయి, జేడీయూకి 4, ఎన్సీపీకి 3, ఏజీపీకి 1, జేడీఎస్కి 1, ఎన్పీపీకి 1, పీఎంకే 1, ఆర్ఎల్డీకి 1, ఆర్ఎల్ఎం 1, ఆర్పిఐఏ 1 అదవాలేదు, ఎస్హెచ్ఎస్ 1, టీఎంసీ ఎం 1, యూపీపీఎల్కి 1, ఇండిపెండెంట్లు 2 మద్దతిస్తున్నారు. ఈ నామినేటెడ్ మెంబర్లు 6 టోటల్గా కలిపితే ఇప్పుడు 121 మంది సభ్యులయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2 రాబోతున్నారు కాబట్టి అది 123 అయ్యేటటువంటి అవకాశం ఉంది.